వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పనా గారితో దంత చిగుర్ల సమస్యలకు ఆధునిక దంత వైద్యంలో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. సూర్య గారు కాల్ చేద్దాం. సూర్య గారు, సూర్య గారు నమస్తే, చెప్పండి. నమస్కారం, నా పేరు సూర్య అండి. చెప్పండి సార్, ప్రాబ్లం. నేను నాకు చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు పళ్ళు పోయినప్పుడు నేను చూసుకోవడం వల్ల ఫస్ట్ రెండు పళ్ళు ఎట్టుగా వచ్చిందండి. ఓకే, దాంతో పాటు కొద్దిగా కాలేజ్ అంటేటప్పుడు కింద రెండు పళ్ళు చిగుళ్ళు బాగా పాడేయండి. అప్పుడు వయసు పళ్ళు మా సరి చేసుకోవడం అవుతుంటారా? నా వయసుకు 34 సంవత్సరాలు అండి. డెఫినెట్ గా సరి చేసుకోవచ్చు అండి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకే విషయం చెప్తాను, వయసుతో నిమిత్తం లేకుండా పళ్ళ ఎత్తుని గాని సందులను గాని కలర్ ని గాని సైజుని గాని మనం మార్చుకుని మనకి ఎలా కావాలంటే అలా ఉండే అవకాశం పూర్తిగా ఉంది. దాన్నే స్మైల్ డిజైనింగ్ అంటారు, అదొక ఆప్షన్. లేదు, మన దగ్గర టైం ఉంది అంటే క్లిప్పులు చికిత్సతో కూడా ఎత్తు తగ్గించుకోవచ్చు, నార్మల్ చేసుకోవచ్చు. రంగు మారిపోయిన పళ్ళుంటే లామినేట్స్ చేసుకోవచ్చు, వినీరింగ్ చేసుకోవచ్చు, అలాగే టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా ఏ ట్రీట్మెంట్ అన్ని ఎన్ నెంబర్ ఆఫ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. వయసుతో అసలు పరిమితి 34 సంవత్సరాలు కాదండి, 54 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా నేను చెప్పే చికిత్సలు చేసుకుని మరింత అపేరెంట్ గా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సరే, నిరుత్సాహపడాల్సింది ఏం లేదు. మీరు డెఫినెట్ గా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, దగ్గరగా ఉండే బ్రాంచ్ కి వెళ్ళండి. పర్దరెంటల్ 52 బ్రాంచ్ ని కనెక్ట్ చేసే దాని నెంబర్ వెళ్లి కూర్చొని మీకు దగ్గరగా ఉండే రిలేటెడ్ ఫోటోగ్రాఫ్స్ చూపెడతారు. ట్రీట్మెంట్ ముందు ఎలా ఉన్నారు, ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి రిజల్ట్ వస్తుంది అని మీరు కన్విన్స్ అయితే వెంటనే ట్రీట్మెంట్ చేసుకుని మరింత అపారెంట్ గా కనిపించవచ్చు. లేదు, నాకు ముందే మాంగ్ ప్రిపరేషన్ చేసి చూపెట్టండి అంటే ట్రీట్మెంట్ చేసుకోక ముందే నా పళ్ళు ఎలా కనపడతాయి మీరు చేసి చూపెట్టండి అంటే డాక్టర్ గారు మీ దగ్గర టైం తీసుకుని అలా కూడా చేసి చూపెడతారు. మీకు ఆప్షన్ కావాలంటే మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. సో పలు వయసులో ఎలాంటి లోపాలున్నా ఏ వయసు వారైనా దాన్ని మార్చుకోవచ్చు అండి. కలర్ అన్నా, సైజ్ అన్నా, సందులున్నా, ఎత్తున్నా, విరిగిపోయినా, లేకపోయినా, సో ఇన్ని సమస్యల్ని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, పర్మనెంట్ గా సాల్వ్ చేసుకోవచ్చు. ఒక సమస్యను సాల్వ్ చేయడానికి మీ ఒరిజినల్ పళ్ళు పీకి కొత్త పళ్ళు పెట్టడం లాంటివి చెయ్యరు. మీ పళ్ళనే షేప్ చేయడమో ఆల్టర్ చేయడమో చేస్తారు తప్ప మొత్తం అంతా పీకేయడం లాంటివి చేయరండి. సో కాన్ఫిడెంట్ గా చేయించుకోండి. మోహన్ గారు కాల్. మోహన్ గారు హలో. హలో మేడం. మోహన్ గారు చెప్పండి, మీకు వస్తున్న అడగండి. హలో, కొన్ని పళ్ళు పిచ్చిపోయినాయి, నోటి దుర్వాసన వస్తుంది కదా. పళ్ళు విరిగిపోయినాయా మీవి? ముందు రెండు కట్ అయిపోయినా. కట్ అయిపోయినాయి మొత్తాన్ని అంటే అరిగిపోయినాయి సగం సగం? అరిగిపోయినాయి. ఓకే, కదులుతున్నాయా? కదులుతున్నాయి, ఊగులాడుతున్నాయా? ఊరిపోయినాయి రెండు. కట్టించుకోవడానికి లైఫ్ బాగుండాలంటే ఎంత అవుతుంది ముందు? ఓకే ఫైన్. ఇప్పుడు పళ్ళు ఊడిపోయినాయి ఆల్రెడీ అంటే చిగుళ్ళు బలహీన పడడం వల్ల పళ్ళు ఊడిపోవడం కదిలిపోవడం లాంటివి జరుగుతాయి. ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే మిగతా పళ్ళు ఊడిపోకుండా ఫస్ట్ చర్య, ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల పళ్ళు ఊడిపోతాయండి త్వరగా, లేదా జనరల్ గా పళ్ళు అనేవి ఊడవు. సో ఫస్ట్ చిగుళ్ళని క్లీన్ చేయించుకోండి. రెండు, కృత్రిమ పద్ధతిలో పళ్ళు పెట్టుకోవాలి అని మీరు అనుకుంటున్నారు. అలా పళ్ళు పెట్టుకోవడానికి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టుకోవచ్చు, అంటే పక్కనుండే పళ్ళ సహాయంగా తీసుకుని పెట్టుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇంప్లాంట్స్ పద్ధతులు పెట్టుకోవచ్చు. ఎక్కడైతే పన్ను లేదో అక్కడే ఇంప్లాంట్ అనే చిన్న స్క్రూని ఎముకలకు వేసి డైరెక్ట్ గా పన్ను మొలిచినట్టే ఉంటుంది. మీ ఒరిజినల్ పన్ను ఎలా ఉంటుంది, ఇంప్లాంట్ తో వేసిన పన్ను కూడా అలానే ఉంటుంది. సో మీరు ఆ ఆప్షన్ కూడా ఆప్ చేసుకోవచ్చు. రెండు కూడా బెస్ట్ ఆప్షన్స్, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కృత్రిమంగా పెట్టిన పళ్లతో మీరు సహజంగా అన్ని ఆహారాలని నమిలి తినగలుగుతారు, అంత స్ట్రాంగ్ గా ఉంటాయి, చూడటానికి కూడా చాలా నేచురల్ గా ఉంటాయి. మీ పక్క పళ్ళు ఎలా ఉన్నాయో అలానే పెట్టగలిగాం, అంత ఎఫెక్టివ్ గా పెట్టగలిగే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇబ్బంది ఏం పడకండి. కానీ చిన్న వయసులో పళ్ళు వదిలైపోతున్నా, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తున్నా, చిగుళ్లలో వ్యాధులు డెవలప్ అయినాయి అని వెంటనే గుర్తించడం మంచిది. చిగుళ్ల వ్యాధుల్లో పెయిన్ సింటమ్ కనపడదు. కాబట్టి మీరు గుర్తించాల్సిందల్లా ఏంటంటే బ్రష్ చేసుకుంటే నెత్తురొస్తున్నా, ఉమ్మినప్పుడు నెత్తురొస్తున్నా, చిగుళ్లు మెత్తబడిపోతున్నా, నోరు దుర్వాసన వస్తున్నా కూడా చిగుళ్లు ఎలా మార్పు జరుగుతుంది అనే విషయాన్ని గుర్తించి అప్పుడే డాక్టర్ దగ్గరికి వస్తే సింపుల్ క్లీనింగ్ ద్వారా ఆ ఇన్ఫెక్షన్ తీసేసి చిగుళ్లను హెల్దీగా చేయడం ద్వారా మీ జీవిత కాలం మీ ఒరిజినల్ పళ్ళు మీకు మిగిలిపోతే ఊడిపోవడం కదిలిపోవడం లాంటి సింటమ్ అనే దుష్ప్రభావాలు లేకుండా కంఫర్టబుల్ గా మీ ఒరిజినల్ పళ్ళతోనే మీరు ఉండొచ్చు. షేక్ బాబులాల్ గారు కాల్. బాబులాల్ గారు చెప్పండి. బాబులాల్ గారు మీకు వస్తున్న అడగండి. అవును, ఎస్. అవి ఒకటి ఇరిగిపోయింది, ఒకటి నొప్పి ఉండి తీసేసాము. ఓకే, అవి మళ్ళా చేసుకోవచ్చండి మనం? 100% చేసుకోవచ్చు అండి. ఫిక్స్డ్ పద్ధతిలో పెట్టుకోవచ్చు అది కూడా. మీ మిసెస్ ఏజ్ ఎంత? 38 ఇయర్స్ అండి. 38 ఇయర్స్, ఓకే.
ఇప్పుడు పిప్పి పళ్ళు అనే సమస్యకి పళ్ళు తీయించాల్సిన పని లేదండి. పిప్పి స్టార్ట్ అయినప్పుడు ఎలా గుర్తిస్తారు? పళ్ళపైన నల్లటి మచ్చలు గాని చిన్న చిన్న రంధ్రాలు గాని పడితే పళ్ళు పుచ్చిపోతున్నాయని గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గరకు వస్తే 5 నిమిషాల్లో పంటికి ఒక మెటీరియల్ పెడతారు, ఒక పేస్ట్ లాంటిది, దాన్ని ఫిల్ చేసేస్తారు. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పిప్పి పళ్లతో మీ ఒరిజినల్ పండును పోగొట్టుకోని అవసరం లేదు. అలాగే ఇంకొంచెం రంధ్రం పెద్దగా అయింది, ఎక్కువ గుల్లగుల్ల అయిపోయింటే రూట్ కెనాల్ చికిత్స చేసి పైన తొడుగు వేస్తారు. ఈ సందర్భంలో కూడా మీ పన్ను పోగొట్టుకోకర్లేదు. అలాంటి సందర్భం మొత్తం పన్ను పీకేసి విరిగిపోయి పాడైపోయిన సందర్భాల్లో మీరు పన్ను తీయించుకుంటే అక్కడ కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు సార్. ఆ కృత్రిమ దంతంతో యథావిధి మీ ఒరిజినల్ పళ్లతో ఎలా నమిలి తినగలుగుతున్నారో అలాగే నమిలి తినచ్చు. అంతే స్ట్రాంగ్ గా ఉంటాయి, అంతే నాచురల్ గా కూడా ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, మీకు 4142000 నెంబర్ కి కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్ కు వెళ్లి కూర్చోపెట్టి ట్రీట్మెంట్ చేయించుకోండి. పిప్పి పళ్ళు మటుకు మిగతా పళ్ళకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఎప్పుడైనా దశరథ్ గారు కాల్. దశరథ్ గారు అవునండి, చెప్పండి. హలో నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. కొద్దిగా కొద్దిగా మా భార్య మాట్లాడుతూ మాట్లాడండి. అలాగే సార్, మాట్లాడండి. హలో, చెప్పండి. మా మనవడికి పళ్ళు బాగా చిగురు నొప్పి. ఎంత ఏజ్ మీ మనవడికి? అమ్మా, మీ మనవడికి ఏజ్ ఎంత అమ్మా? 10 ఇయర్స్ అండి. 10 ఇయర్స్ కి చిగుళ్ళు నొప్పులు వస్తున్నాయా? పళ్ళు సరిగా తో. ఓకే ఓకే సరే. 10 ఇయర్స్ కి చిగుళ్ళ నుంచి పెయిన్ వస్తుంది, 10 ఇయర్స్ నుంచి పిల్లలకి నొప్పి వస్తుంది అంటే మెయిన్ రీజన్ 2 ఉంటాయండి. ఒకటి బ్రషింగ్ సరిగా చేసుకోకపోవడం వల్ల, బాగా పాచి పేరుకుపోయి చిగుళ్ళని ఇరిటేట్ చేయడం వల్ల చిగుళ్ళు నొప్పులు వస్తాయి. సో వెంటనే తీసుకెళ్లి క్లీన్ చేయించండి. రెండో కండిషన్ ఏముంటది పిల్లల్లో నొప్పి అంటే, పళ్ళల్లో రంధ్రాలు పళ్ళి అంటే పిప్పి పళ్ళు అవడం వల్ల పెయిన్, ఆహారం ఇరుక్కోవడం లేదా లోపలకంతా ఇన్ఫెక్షన్ చేరుకపోవడం వల్ల విపరీతమైన పెయిన్ వచ్చి వాళ్ళు ఫుడ్ తీసుకోకుండా ఉండడం, బాగా పెయిన్ రావడం, ఈ పెయిన్ ఇన్ఫెక్షన్ తో ఫీవర్ లాంటి సింటమ్స్ రావడం లాంటివి కనపడతా ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయండి ఏ ప్రాబ్లం వల్ల వస్తుంది అని, లేకపోతే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకుని వచ్చి వెంటనే చూపెడితే అది చిగుళ్ళ వ్యాధి అయితే క్లీన్ చేస్తారు. సింపుల్ పెద్దవాళ్ళకి చేసినట్టే పిల్లలకు కూడా ఫైన్ గా నైస్ గా చేస్తారు. వెంటనే పెయిన్ తగ్గిపోద్ది. తర్వాత పళ్ళు ఎలా తోముకోవాలి అనేది అబ్బాయికి నేర్పిస్తారు. వెంటనే అది అబ్బాయి ఫాలో అయ్యేటట్టు ఇంట్లో పెద్దవాళ్ళు కేర్ తీసుకోండి. పిప్పి పళ్ళు అయితే ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ గా లేవు, ఎక్కువ చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తున్నారని అర్థం. దాన్ని కొంచెం తగ్గించి ఒకవేళ ఇచ్చిన తర్వాత కూడా నోరు కడుక్కునేలా చూడండి. వెంటనే పిప్పి పళ్ళు రావడం తగ్గుతుంది. ఆల్రెడీ పిప్పి ఫామ్ అయితే దాన్ని ఫిల్లింగ్ చేసి నార్మల్ కి తీసుకొస్తారు. వెంటనే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి బాబుని తీసుకురండి అమ్మా, ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేస్తాం. వయసుతో పాటు అసలు ఈ సమస్యలు తలెత్తడం గానీ దంతాలు ఊడిపోవడం సహజం అనుకుంటారు, అసలు అది ఎంతవరకు సహజము? డైలీ కేర్ ఎలా తీసుకుంటే మంచిది? ఏజ్ తో పాటు వచ్చే మార్పులను ఎంతవరకు అవాయిడ్ చేయగలమంట? చాలా వరకు చిన్న చిన్న మెయింటెనెన్స్ తోని, చిన్న కేర్ తోని ఏజ్ తో వచ్చే మార్పులను మనం ఈజీగా అవాయిడ్ చేయండి. పళ్ళకి ఏజింగ్ అనేది ఉండదు. ఒక వయసు అయితే డెఫినెట్ గా పళ్ళు ఊడిపోతాయి. ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి పళ్ళు రంగు మారిపోతాయి, పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి పళ్ళు సందులు వచ్చేస్తాయి అనే కండిషన్స్ ఎక్కడా ఉండవు. కేవలం మన సపోర్టింగ్ స్ట్రక్చర్స్ బలహీన పడడం వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కనపడతా ఉంటాయి. సో సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? పంటికి సపోర్ట్ చేసేది ఒకటి చిగురు, రెండు పంటికి సపోర్ట్ చేసే ఎముక. సో ఇవి రెండు హెల్దీగా ఉంటే బై డిఫాల్ట్ పళ్ళు జీవితకాలం నోట్లో ఉండే అవకాశాలు కూడా పూర్తిగా ఉంటాయి. చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోండి. చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఓరల్ క్యావిటీ నీట్ గా ఉండాలి, చక్కగా రెండు పూట్ల బ్రష్ చేసుకోవడం, తర్వాత పంటికి మధ్య నిరికిన ఆహారాన్ని పాచిని ఎప్పటికప్పుడు తీసేయడం, ఏదైనా ఆహారం తీసుకుంటే నోట్లో నీళ్లు వేసుకుని పుక్కలించుకుని నోరుని క్లీన్ గా పెట్టుకోవడం లాంటి కనీసపు జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే చాలా వరకు పళ్ళు చిగుళ్ళు హెల్దీగా ఉంటాయి. అయినా కూడా కొన్ని సింటమ్స్ కనిపిస్తున్నాయి. మీరు ఇవన్నీ చేసినా కూడా అంటే ఎలాగా చిగుళ్ల నుంచి నెత్తురు రావడం, నోరు దుర్వాసన రావడం, పళ్ళల్లో రంధ్రాలు పడడం ఇలాంటివి ఏమైనా స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరకు వస్తే అవి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తో సాల్వ్ చేస్తారు. వెంటనే మీ పళ్ళు చిగుళ్ళు హెల్దీగా ఉంటాయి. ఇలా చిన్న జాగ్రత్తలు, చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేయించుకోవడం ద్వారా కనీసం 65-70 సంవత్సరాలు మీ ఒరిజినల్ పళ్ళు పోకుండా ఉంటాయి. కాదు, నెగ్లెక్ట్ చేస్తే బై డిఫాల్ట్ ఈ చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ వల్లే పంటి ఎముక అరిగిపోయి చిన్న వయసులో పళ్ళు కదిలిపోవడం, ఊడిపోవడం లాంటివి జరుగుతాయి. సో ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా కేర్ తీసుకుంటే మంచిది అని డాక్టర్ గా నా సలహా. అంటే వాడే బ్రష్ గురించి ఎలాంటి అవగాహన ఉండాలి? ఎంతసేపు బ్రష్ చేయాలి? ఫ్లాసింగ్ కానీ స్కేలింగ్ కానీ ఎంతవరకు అవసరం? డెఫినెట్ గా అండి, ఇప్పుడు బ్రష్ అనేది సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ అయితే పర్వాలేదు. ఎందుకంటే జనరల్ గా పళ్ళు తోముకునే పద్ధతి తెలుసు, బ్రషింగ్ టెక్నిక్ తెలిసిన వాళ్ళు ఏ బ్రష్ వాడినా ఆ పద్ధతిలో తోముకుంటే పెద్దగా డామేజ్ జరగదు. బ్రషింగ్ టెక్నిక్ తెలియకపోతే మటుకు వాళ్ళు తోమే పద్ధతి వల్ల పళ్ళు త్వరగా అరిగిపోవడం,
చిగుళ్ళని త్వరగా పైకి కిందికి అంటే చిగుళ్ళు కిందికి జారిపోవడానికి బ్రషింగ్ టెక్నిక్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సరిగా బ్రష్ చేసుకోలేదు అనుకోండి, మీరు చిగుళ్ళ పైన వేసి తోమేస్తా ఉంటారు, పాప సాఫ్ట్ ఇష్యూ కదా, కింద జారిపోతాయి. సో అలా కూడా చిగుళ్ళకు డామేజ్ జరుగుతుంది. పళ్ళు సరిగా ఒక పక్క తోముకుని ఇంకో పక్క తోముకోకపోవడం వల్ల కూడా పాచి అనేది పేరుకుపోయి అది మళ్లీ చిగుళ్ళ వ్యాధికి దారితీస్తుంది. సో సరిగా బ్రషింగ్ టెక్నిక్ అనేది నేర్చుకోవడం మంచిది. సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ వాడడం మంచిది. పొద్దున 4 నిమిషాలు, సాయంత్రం 4 నిమిషాలు మించకుండా బ్రష్ చేస్తే సరిపోతుంది. డెంటల్ ఫ్లాస్ అనే నయనాల దారంతో పంటికి పంటికి మధ్యనిరుకున్న